నీకు కూడా పార్ట్నర్షిప్ ఉన్నట్టుంది, నీకు కూడా సూట్ కేస్ కంపెనీ ఉన్నట్టుంది. అందుకే కొడుకుకి లేని బాధ నీకంతుంది. కింద పడి దొల్లి డ్రామాలు ఆడుతున్నావు, అన్నీ బయటకు వస్తాయి. సాక్ష్యాధారాలు దొరకని ఒక్కడిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. అవినీతి ఆంధ్రప్రదేశ్ని సృష్టిస్తాం, అవినీతి చేసిన ఎవడైనా అరెస్ట్ చేస్తాం. సామాన్యుడికి చంద్రబాబు నాయుడు కాదు, వాళ్ళ నాన్నను పుట్టించిన ఖర్జూరపు నాయుడికైనా ఒకటే చట్టమని నిరూపిస్తాం. ఇంకొకసారి అక్రమ కేసులు రాజకీయ కక్ష సాధింపులని ఊదర కొడితే ఊర్లలో తరిమి కొడతారు ప్రజలు. ఈరోజు రెండు ఛానళ్ళు కాదు, ఆ రెండు పచ్చ ఛానళ్ళు పెట్టి ప్రజల్ని మోసం చేయడానికి ఈరోజు ఛానళ్ళు ఎక్కువ ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్లు ఉన్నాయి, అందరి జోబుల్లో సెల్ ఫోన్తో కెమెరాలు ఉన్నాయి. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడేం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఎవరికి ఏంట్లో సంబంధం ఉంది అనేది అన్నీ తెలిసిపోతాయి. ఇంకా సింపతి నాటకాలు ఆడాలనో, తప్పించుకోవడానికి డ్రామాలు చేయాలనుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అందుకే మీ బంద్ని బంద్ కాదురా బంద్ అని చెప్పేసి ప్రజలు కూడా పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి అనకొండను అరెస్ట్ చేసినందుకు సంతోషిస్తూ, ఇక ఏ కుంభకోణంలో వీళ్ళు తప్పు చేశారో అన్నిట్లో కూడా వీళ్ళని బయట రాకుండా చేయించండి. ఇప్పటికే ఈయనకి ఏదో అనుభవం ఉందని రాష్ట్రం విడిపోయినప్పుడు అవకాశం ఇచ్చినందుకు, ప్రజలకి మోసం చేసి ప్రజల డబ్బును దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ బూతుల పురాణంతో మీటింగులు పెట్టి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ప్రజలు అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే చెప్తున్నాను కదా, ఈయన మనుషులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు మాట్లాడుతున్నారు. సాక్ష్యాధారాలతో ఒక దొంగ దొరికినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కామ్ జరిగిందని ఆల్రెడీ ఆయన 2018లోనే ఏసీబీ విచారణ స్టార్ట్ చేసిందంటేనే అర్థమైంది కదా ఆ విచారణ ఆయన ఎందుకు ఆపించాడు. ఈరోజు ఆ విచారణ ఊపందుకునే టైంలో పిఎస్ శ్రీనివాస్ని ఎందుకు పరారీ చేయించాడు, ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. నిన్న కూడా మీరు చూశారు కదా, నేను తప్పు చేయలేదని చంద్రబాబు నాయుడు చెప్పడు, ఆయన లాయర్ చెప్పడు. వాళ్ళు తప్పు చేసిన సంగతి వాళ్ళకి తెలుసు. ఎప్పుడూ టెక్నికల్ రీజన్తో తప్పించుకోవాలన్న ప్రయత్నమే చేస్తాడు. అవి తెలిసి కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు మిగతా పార్టీ వాళ్ళంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఏ విధంగా ఇతను వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు అని. అందరికీ జరుగుతాయండి. ఒక విచారణ అనేది స్టార్టింగ్ కేసు ఒకటి ఫైల్ అయినప్పుడు ఆ విచారణలో ఎవరెవరు వస్తారు, ఆ కేసు ఎటు మలుపు తిరుగుతుంది, దాంట్లో ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యారు, మనీ ఎటు ట్రాన్స్ఫర్ అయ్యింది, అన్నీ వస్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అలాగే కదా వచ్చాడు, లోకేష్ అలాగే వస్తాడు, అచ్చెన్నాయుడు అలాగే వస్తాడు, అలాగే అఫీషియల్స్ ఎవరైనా తప్పు చేసినా అది కూడా వస్తుంది. ఎందుకంటే మీకు సిఎస్ గారు అప్పుడు పనిచేసిన మాజీ సిఎస్ గారు కానీ ఫైనాన్షియల్ సెక్రటరీ కానీ క్లియర్ కట్గా నోట్లో రాసున్నారు, మీరు చూస్తుంటారు టీవీల్లో, మీరే టెలికాస్ట్ చేస్తుంటారు. రూల్స్కి విరుద్ధంగా ప్రెషర్ పెట్టి ఎలా డబ్బులు విడుదల చేయిస్తున్నారనేది పెట్టారు కదా, కాబట్టి అఫీషియల్స్ ఇరుక్కునే అవకాశం ఎక్కడుంటుంది. ఒకవేళ నిజంగా ఎవరైనా ఇరుక్కున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఎవరిని వదిలిపెట్టరు. సార్ ఇక్కడ మీరు ఒక్కటే తెలుసుకోవాలి, స్టేల్ తెచ్చుకుంటే నీతిమంతుడు, బెయిల్ వస్తే నీతిమంతుడు అని కాదు. అతని మీద వచ్చిన కేసులో అతని అకౌంట్లోకి డబ్బులు వచ్చాయా లేదా, అతను ఆ కుంభకోణం చేశాడా లేదా, అతని భాగస్వామ్యం ఏంటి, ఆయన సూత్రధార్య పాత్రధార్య అన్నీ కూడా గమనించాలి. బెయిల్ వచ్చేస్తే గొప్పోడు అని మీరు చెప్పగలరా, చెప్పండి. కాబట్టి చిన్నపిల్లల్లాగా మనం మాట్లాడకూడదు. ఈరోజు మేము ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకురాలుగా ఉన్నాం, మీరు బాధ్యత కలిగిన జర్నలిస్టులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ 14 సంవత్సరాల్లో ఎన్ని కుంభకోణాలు చేశాడు, ఎన్ని విషయాలు బయటకు వచ్చాయి, కానీ ఎలా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకొని జైలుకు పోకుండా తప్పించుకున్నాడు అనేది మనమందరం కూడా చూస్తున్న విషయం. కానీ 45 ఏళ్ల తర్వాత భగవంతుడు సమయం చూసి సాక్ష్యాధారంతో పట్టుకున్నాడు, బోన్లో నించోబెట్టాడు, జైలుకు పంపించాడు.
సో ఇదొక్కటే కుంభకోణం కాదు, ఈయన అధికారంలో ఉన్న ఈ 2014 నుంచి 19 వరకే తీసుకోండి, గతం వదిలేసినా కూడా వీటిలోనే చాలా ఉన్నాయి. ఇవన్నీ విచారించి అన్నిట్లో కనుక శిక్ష వేస్తే జీవితాంతం లోపలే ఉంటాడు, బయటకు కూడా రాడు. ఇది నేను ఎప్పుడో చెప్పాను, ఒక్కసారి చంద్రబాబు నాయుడు బోనెక్కి ఏ ఒక్క కేసులో విచారణకు సిద్ధమైనా జీవితాంతం బయటికి రాలేని పరిస్థితి అని నేను కొన్ని వందల సార్లు చెప్పాను. చంద్రబాబు నాయుడు ఎవరినైనా చంపేస్తాడు, కానీ చంద్రబాబు నాయుడిని చంపేవాడు ఎవడు పుట్టలేదండి. ఎందుకంటే ఈ రాష్ట్రం దేవుడిగా కొలిచే ఎన్టీఆర్నే జనాల్లో ఏ విధంగా ఆయన మీద బురద జల్లించి ఆయన పార్టీ లాక్కొని ఆయనకి వెన్నుపోటు పొడిచి చెప్పులేసినా కూడా చంద్రబాబు నాయుడు దేవుడు అనే పరిస్థితికి తెచ్చుకున్నాడంటే ఆ పచ్చ ఛానల్ని ఏ విధంగా ఆయనకి కొమ్ము కాసే మనం ఒకసారి ఆలోచించాలి. ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడిని బట్టలిప్పదీసి పచ్చపత్రికల్లో కార్టూన్ లేసిన పరిస్థితి. ఈరోజు ఎన్టీఆర్ గారు ఆయన అభిమానులు, నిజమైన అభిమానులు అందరూ చాలా హ్యాపీగా ఉన్న రోజు. కాబట్టి పొలిటికల్గా ఎంతమందిని పైకి పంపించాడు, ఎంతమందికి జైలుకి పంపించినాడు, ఎంతమందిని రూల్స్కి విరుద్ధంగా మాలాంటి వాళ్ళని హింసించాడు, ఎంతమంది క్యారెక్టర్ మీద నిందులు వేసి వాళ్ళు పాలిటిక్స్ నుంచి భయపడి పారిపోయేలాగా జగన్ చంద్రబాబు నాయుడు చేసినాడు అందరూ చూశారు. జగన్ గారి విషయంలో కానీ, మా విషయంలో కానీ, ముద్రగడ పద్మనాభ విషయంలో కానీ చాలా, ఇంకా తీసుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమైతే చేస్తాడో అవి ఎవరో తనకు చేస్తారన్నట్టుగా ఆ పార్టీ వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఆయన ప్రాణికి ఎటువంటి హాని లేదు. పాపి చిరాయువు, చంద్రబాబు నాయుడు చేసిన పాపాలకి తప్పులకి అనుభవించటానికే అలిపిరిలో బతికాడు, లేకపోతే అప్పుడే పోయి ఉంటాడు. ఆయన బతికిందే దీనికోసం. మొత్తం ఆయన ఎన్టీఆర్కి చేసింది కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరెవరికి ఏం చేసినాడో తప్పులు పాపాలు అన్నింటినీ కూడా ఈరోజు జైల్లో కూర్చొని తలుచుకొని పశ్చాత్తాప పడే రోజు. నిజంగా ఎంత తనని ఏ కేసు ఏమి చేయలేదు, ఎవరు ఏం పీక్కోలేరు, ఎవరు నన్ను టచ్ చేయలేరు అని ఎప్పుడూ చెప్తుంటాడు. ఎందుకంటే రాత్రిలో పోయి ఆళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు పట్టుకో